హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి అందరు కూడా బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను మనకి మన సబ్స్క్రైబర్ మన ఫ్రెండు ఒక డౌట్ అడిగారనమాట సాయి చందన గారు తన దగ్గర వాళ్ళ మదరు ఫార్టీ సవర్స్కి అంటే బిస్కెట్ రూపంలో ఫార్టీ అవర్ల వరకు బిస్కెట్ రూపంలో తీసు ఉంచున్నారు ఆర్నమెంట్స్ ఏవి చేయించుకోవాలి కొంచెం సలహా ఇవ్వండి అని అడుగుతున్నారు అట్ ది సేమ్ టైం ఆ చేయించుకున్న నగల్ని బ్యాంకులో పెట్టి హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అనుకుంటున్నారు సో దీని గురించి కొంచెం సలహా అడిగారు అనమాట సో అడిగినప్పుడు మనం సలహా మంచిగా ఇవ్వాలి కదండి సో నేను ఈరోజు ఆ వీడియో చేస్తున్నాను ఈ నలభై సవర్లో ఎంత బంగారం అంటే నలభై సవర్లకి దగ్గర దగ్గర మనకు మూడు వందల ఇరవై గ్రాములు వస్తుంది సో మనకి ఎన్ని నగలు చేయించుకోవచ్చు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది కూడా చెప్తున్నాను ఇది అందరికీ యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నానండి ఈ వీడియో ఎందుకంటే మనకి ఫ్యూచర్లో మనం బిస్కెట్స్ కాయిన్స్ సేవింగ్స్ చేసుకుంటూ ఉంటాం కదా సో ఎవరికైనా ఫ్యూచర్లో తీసుకోవాలి గోల్డ్ చేయించుకోవాలన్నా లేదా రెడీమేడ్గా మార్చుకోవాలంటే ఎలా ఏంటి అనేది ఒక చిన్న అవగాహన అండి ఫస్ట్ నేను చందన గారు ఇప్పుడు మనకి నలభై సవర్లు బిస్కెట్ అంటే దగ్గర దగ్గర మనకి త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్ గోల్డ్ అంటే ఇప్పుడు మనం నగలు చేయించుకోవాలి అంటే ప్రతి పది గ్రాములకి ఒక గ్రామ్ తోసేస్తారని నాకు తెలిసినంత వరకు పది గ్రాములకు ఒక గ్రాము తోసేస్తారు అట్లా మనకి మూడు వందల ఇరవై గ్రాములకి ముప్పై గ్రాములు అయితే తరుగుపోతుంది సో మనకి ముప్పై గ్రాములు తరుగుపోయినప్పుడు మనకి ఎన్ని ముప్పై మీకు ఫస్ట్ జ్యువెలరీ గురించి అవగాహన ఇస్తూ తర్వాత బ్యాంకులో మనం ప్లెడ్జ్ పెట్టి ఇల్లు కట్టుకోవాలంటే ఎలా చేసుకోవాలనేది చెప్తానండి మనకి నలభై సవర్లో మూడు వందల ఇరవై గ్రాములు గోల్డ్ తరుగు ప్రతి పది గ్రాములకి ఒక గ్రామ్ తీసేస్తే ముప్పై రెండు గ్రాముల వరకు మనకు తరుగు పోతుంది సో ఇక్కడ ముప్పై ఆరు సవర్లకి మనం గోల్డ్ చేయించుకోవాలి ఇంకా చిన్న ఐడియా ఇస్తున్నానండి ఇది ఓన్లీ నా ఒపీనియన్ మాత్రమే నా సలహా అడిగారు కనుక ఇస్తున్నాను సో ఇది మీరు ఒకసారి విని మీకు ఎలా నచ్చుతుంది మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారో అది మీ ఇష్టం అనమాట ఇక్కడ జ్యువెలరీ రూపంలో అయితే నేను లాంగ్ హారం షార్ట్ హారం రెండు కలిపి ఒక లాంగ్ హారం ఒక పది సవర్లు అనుకున్నా షార్ట్ హారం ఒక ఐదు సవర్లు అనుకున్న పదహైదు సవర్లో లాంగ్ షార్ట్ రెండు వచ్చేస్తాయి ఇకపోతే మిగిలిన సారీ ఐదు సవర్లకి బ్యాంగిల్స్ అంటే నాలుగు బ్యాంగిల్స్ తీసుకోవచ్చు పది గ్రాములు ఒక్కొక్కటి పది గ్రాములు అనుకున్నా కూడా మనకి నాలుగు బ్యాంగిల్స్ నలభై గ్రాముల్లో వస్తాయి అంటే ఐదు సవర్లు ఒకవేళ మీకు బ్యాంగిల్స్ కనుక ఇష్టం ఉంటే రెండు పేర్స్గా తీసుకోవచ్చు ఇంకొక ఐదు సవర్లకి ఇంకొక మోడల్లో మనం సేమ్ ఐదు సవర్లో నాలుగు బ్యాంగిల్స్ ఒక్కొక్కటి పది గ్రాముల్లో తీసుకోవచ్చు అంటే పది గ్రాములు అంటే కొంచెం ఓకే సాలిడ్గా ఉంటాయి కొంచెం మంచి డిజైన్స్ ఉంటాయి కాబట్టి ఇది నా ఒపీనియన్ సో ఇక్కడ రెండు సెట్లు బ్యాంగిల్స్ తీసుకుంటారు నాలుగు నాలుగు గాజులు ఇంకా బుట్టకమ్మలని మాటీలు ఇట్లా ఒక ఐదు సవర్లు బుట్టకమ్మలు అంటే కూడా అది కూడా చెప్తానండి బుట్టకమ్మలు ఒక ఇరవై గ్రాములు అంటే ఇప్పుడు ట్రెండీ డిజైన్స్లో మనకి ట్వంటీ గ్రామ్స్లో అయితే మంచి మంచి టెంపుల్ జ్యువెలరీ అంటారు కదా అలాంటి మోడల్స్ వస్తాయి మాటీలు కూడా కొంచెం సాలిడ్గా అంటే లైఫ్ లాంగ్ పెట్టుకునే విధంగా ఉండాలి కదా చిన్న చిన్నవి తీసుకొని మళ్ళీ అవి విరిగిపోవడం బ్రేక్ అయిపోవడం అట్లా బాగోదు కాబట్టి బుట్టకమ్మలు మాటీలు ఇరవై గ్రాములు సో నలభై గ్రాములకి అంటే ఐదు సవర్లకి బుట్టకమ్మలు ఇకపోతే రింగ్స్ అంటే మనం చేతికి పెట్టుకోవడానికి రింగ్స్ ఇయర్ రింగ్స్ పిల్లలు ఉంటే ఉంటే బ్రాస్లెట్స్ ఇట్లా డైలీ వేర్ చైన్స్ ఒక రెండు ఇట్లన్నీ ఒక ఆరు సవర్లో తీసుకోవచ్చు అంటే మనకు ఓవరాల్గా లాంగ్ హారం షార్ట్ హారంకి ఒక పదహైదు సవర్లు గాజులకి రెండు సెట్లకి ఐదు ఐదు పది సవర్లు మిగిలిన ఐదు సవర్లకి బుట్టకమ్మలు మాటీలు తర్వాత మిగిలిన ఆరు సవర్లకి అంటే డైలీ వేర్ పెట్టుకునే రింగ్స్ చాలా వస్తాయి అంటే చాలా సెట్స్ మనం రెగ్యులర్గా డైలీ యూజ్కి కానివ్వండి అకేషనల్గా పెట్టుకునేకి రకరకాలుగా తీసుకుంటాం కదా సో ఆ విధంగా ఈ ముప్పై ఆరు సవర్లకి నేనైతే ఐడియా ఇచ్చానండి ఇకపోతే జ్యువెలరీ అనేది తీసుకోవడం రెండు పద్ధతులు ఉందండి ఒకటి చేయించుకోవడం ఇందాక చెప్పుకున్నట్టుగా మనం మూడు వందల ఇరవై గ్రాములు మనం ఆచార్య దగ్గరను బ్రాండెడ్ షాపుల్లోనూ ఇచ్చి తరుగు తీయించేసుకొని చేయించ్ చేసుకోవడం ఒకటి అంటే మనకి ఇక్కడ సారీ ఇక్కడ చేయించుకోవడం ఒక పద్ధతి బిస్కెట్స్ని ట్వంటీ ఫోర్ క్యారెట్స్లో ఉంటుంది కాబట్టి ఎక్స్చేంజ్ చేసేసి పెద్ద బ్రాండెడ్ షాపుల్లోనే మనం ఎక్స్చేంజ్ చేసి ఎన్ని గ్రాములు మనకి అంటే ఇక్కడ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్లో మనకి బిస్కెట్స్ ఉన్నాయి కాబట్టి ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఉన్న వాటిని ఎక్స్చేంజ్ చేసుకుని ట్వంటీ టూ క్యారెట్లో సేమ్ వెయిట్లో జ్యువెలరీ ఇచ్చే షాప్స్లు కొన్ని ఉన్నాయి అవి తెలుసుకోండి మీ సరౌండింగ్స్లో ఏ షాపుల్లో ఈ పద్ధతి ఉందో కనుక్కొని అంటే ఏరియాని పట్టించి ఉంటాయి కొన్ని లోకల్ షాప్స్ ఉంటాయి బ్రాండెడ్ షాప్స్ ఉంటాయి అట్లా ఉంటుంది కాబట్టి మీ సరౌండింగ్లో ఒకటికి పది షాపులైనా తిరగండి ఓపిక్గా ఎందుకంటే బంగారం అనేది చాలా విలువైనది రేట్లు రోజు రోజుకి ఉన్నది ఇంకా పోతే డెబ్బై వేలకు దాటే అవకాశం ఉందండి తులము సో ఇది నిపుణులు మనం విశ్వసనీయ వర్గాల సమాచారం నేను చెప్పట్ చెప్పట్లేదు సో జాగ్రత్తగా ఒకటికి నాలుగు షాపులు ఓపికగా తిరిగి రెండు మూడు నెలలు రెండు మూడు నెలలు అంటే అవసరం లేదులేండి మీరు చేయించుకోవాలి అనుకున్న కొంచెం ఎంక్వైరీ అయితే చేసుకోవాలి లేదు ట్వంటీ ఫోర్ క్యారెట్ బిస్కెట్ ఎక్స్చేంజ్ చేసుకొని ట్వంటీ టూ క్యారెట్లో జ్యువెలరీ రెడీమేడ్గా తీసుకోవడం అంటే నైన్ వన్ సిక్స్ హాల్ ఉన్నటువంటి గోల్డే తీసుకోండి ఇది అనమాట ఈ పని చేయాలి అంటే బ్రాండెడ్ షాపుల్లోనే చేసుకోండి ఇది జ్యువెలరీ చేయించుకోవడం ఒక పద్ధతి అంటే కొంతమందికి చేయించుకోవడం ఇష్టం ఉంటుంది కొంతమందికి రెడీమేడ్గా నెంబర్ ఆఫ్ మోడల్స్ వస్తాయి రెడీమేడ్గా ఉంటాయి టైం వేస్ట్ కాదు వెంటనే తీసేసుకోవచ్చు సేమ్ అదే గోల్డే కదా చేయించుకున్నా మనకి నైన్ వన్ సిక్స్లో చేయించుకున్నాము హాల్ మార్క్ వేయించుకోవాలి ఒకవేళ మీరు జ్యువెలరీ చేయించుకుంటే ఆచార్ల దగ్గర హాల్ మార్క్ వేయించుకోవాలి కంపల్సరీగా అందుకే ఈ జ్యువెలరీ కూడా నా మనకి బ్రాండెడ్ షాప్స్లోనే చేయించుకోవాలి లోకల్గా చేయించు అంటే లోకల్గా అంటే నమ్మకస్తులు ఉంటే కొంతమందికి ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు చాలా ఏళ్ళగా ఎన్నో సంవత్సరాల నుంచి వస్తువులు చేయిస్తూ ఉంటారు అలాంటి వాళ్ళైతే ఓకే బట్ కొత్తగా మీరు ఎక్కడికైనా వెళ్ళి ఆచార్య దగ్గర చేయించుకోవాలంటే కొంచెం ఆలోచించాలి అందుకని బ్రాండెడ్ షాప్స్కి వెళ్ళారంటే వాళ్ళు హాల్ మార్క్తోనే వేసి వేసి ఇస్తారు మీకు జ్యువెలరీ చేయిస్తే లేదనుకుంటే బిస్కెట్ ఎక్స్చేంజ్ చేసుకొని మీరు జ్యువెలరీ తీసుకోండి అడగండి త్రీ ట్వంటీ గ్రామ్స్కి గో మనకి బిస్కెట్స్ ట్వంటీ ఫోర్ క్యారెట్లో ఉంది కాబట్టి ట్వంటీ టూ క్యారెట్లో ఎన్ని గ్రాముల వరకు మేము జ్యువెలరీ తీసుకోగలం అనేది కంపేర్ చేసుకోండి సో చేయించుకోవడం బెటర్ రెడీమేడ్గా తీసుకోవడం బెటర్ అనేది కంపేర్ చేసుకొని చందన గారు ఈ పని చేయండి సో ఇక మీకు వడ్డానం కాన్సెప్ట్ మీకు వడ్డానం పెట్టుకునే ఇష్టం ఉంది మీరు పెట్టుకుంటారు అనుకుంటే హండ్రెడ్ గ్రామ్స్ అయితే మీరు వడ్డానానికి పెట్టాలండి ఇది ఎందుకంటే నేను లాస్ట్లో పెట్టాను ఇక్కడ కొన్ని ఐటమ్స్ అయితే రాసేసాను ముప్పై ఆరు సవర్లకి ఒకవేళ వడ్డానం కావాలనుకుంటే మాత్రం పన్నెండున్నర సవర్లు అవుతుంది సో ఇక్కడ మీరు కొన్ని బ్యాంగిల్స్ ఇక్కడ రెండు సెట్లు చెప్పాను కదా అందులో ఒక సెట్ స్కిప్ చేసేసేయండి చిన్న చిన్న ఆర్నమెంట్స్ ఇక్కడ ఏదైతే చెప్పానో చిన్న చిన్న ఆర్నమెంట్స్ వీటిల్లో కొన్ని స్కిప్ చేసేసేయాలి అంటే మీకు పన్నెండు గ్రాములు రావాలి కదా కాబట్టి వడ్డానం ప్లాన్ ఉంటే ఒక జత అంటే ఒక బ్యాన్ ఫోర్ బ్యాంగిల్స్ ఒక సెట్ కదా ఒక బ్యాంగిల్ క్యాన్సిల్ చేసేసేయండి ఒక సెట్టు చిన్న చిన్న ఆర్నమెంట్స్ క్యాన్సిల్ చేస్తే మీకు అయితే చేయించుకోవచ్చు ఇది నా ప్రత్యేకమైన సలహా అండి సో ఇట్లా మీరు చేసుకోండి ఇక హౌస్ కన్స్ట్రక్ట్ చేయాలి అన్నారు కదా సో దా విషయానికి చూద్దాము ఇక్కడ ఏమంటే మనకి నలభై సవర్లో బిస్కెట్స్ అంటే కొన్ని జ్యువెలరీ షాప్స్లో బ్యాంకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏమన్నారు గోల్డ్ చేయించుకున్న తర్వాత బ్యాంకులో పెట్టి ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నారు సో ఈ మీరు చెప్పిన త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ గ్రామ్స్కి ఈ రోజు గ్రామ్ రేట్ ప్రకారం ఒక నాలుగు అంటే ఐదు వేల ఎనిమిది వందలు ఆరు వేలు వరకు పోతుంది కదా మనకు బ్యాంకులో ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ వరకు ఇవ్వచ్చు అందాజుగా నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను మనకు ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి సిక్స్టీన్ మ్యాక్సిమం ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు వస్తుందండి నాలుగు పద్నాలుగు లక్షల చిల్లర వచ్చింది నేను క్యాలకులేట్ చేస్తే సో ఫిఫ్టీన్ ల్యాక్స్ అనుకుందాం సో ఫిఫ్టీన్ ల్యాక్స్ అయితే వస్తుంది గోల్డ్కి ఇక్కడ గోల్డ్ ఏం చేస్తారంటే కొన్ని బ్యాంక్స్లో అంటే అన్ని ప్రాంతాల్లో అన్ని బ్యాంకుల్లో కాదు కొన్ని ప్రాంతాల్లో కొన్ని బ్యాంకుల్లో డైరెక్ట్గా కాయిన్స్ బిస్కెట్లు పెట్టుకుంటున్నారు బ్యాంక్స్లో సో ఆ విధంగా బిస్కెట్లు పెట్టుకుంటారు అంటే మీరు డైరెక్ట్గా బిస్కెట్స్ పెట్టేసి బ్యాంకులో ఇల్లు అనేది హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకోండి ఒకసారి మళ్ళీ మీరు రిలీజ్ చేసుకున్న తర్వాత జ్యువెలరీ చేయించుకోండి ఎందుకంటే మనకి ఇక్కడ బిస్కెట్ రూపంలో పెట్ పెట్టుకోరు అని ఇన్ని నాళ్ళు ఉన్నింది బట్ ఇప్పుడు కూడా అన్ని ప్రాంతాల్లో అన్ని బ్యాంకులో పెట్టుకోరు కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు తమిళనాడులో నాకు ఫ్రెండ్ ఉన్నారండి మధురైలో ఈ రోడ్లో ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళని కనుక్కుంటే అక్కడ కొన్ని బ్యాంక్స్లో వాళ్ళు ప్లెడ్జ్ పెట్టుకుంటున్నారు ఈ బిస్కెట్స్ కాబట్టి మన ఆంధ్రాలో కొంతవరకు పెట్టుకుంటున్నారని విన్నాను నేను ఈ మధ్య బ్యాంక్కి వెళ్తే కనుక్కుంటానండి నేనైతే పోలేదు ఈ మధ్య వెళ్తే కనుక్కుంటాను అప్డేట్ చేస్తాను ఇంకేదైనా ఒక వీడియోలో సో మీకు బిస్కెట్స్ పెట్టుకుంటారు అంటే డైరెక్ట్గా బిస్కెట్స్ పెట్టేసి క్యాష్ చేసుకోండి అంటే ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది ఇక హౌస్ ప్లానింగ్ అన్నారు కదా ఎప్పుడైనా మనం హౌస్ ప్లానింగ్ చేయాలంటే ఒక ఐదేళ్ల ముందో పదేళ్ల నుంచో ప్లాన్ చేయాలి అది మీకు ఎప్పటి నుంచి మీరు ప్లాన్లో ఉన్నారనేది నాకు ఐడియా లేదు కాబట్టి ఉదాహరణగా చెప్తున్నాను అట్లీస్ట్ మనం హౌస్ ప్లాన్ చేయాలి అంటే ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ మనం అమౌంట్ సేవింగ్స్ చేసుకుని ఉండాలి అంటే గోల్డ్ ఉంది ఆ భరోసా ఉందనుకోండి ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఆల్రెడీ మనకు క్యాష్ రూపంలో ఉండాలి రిమైనింగ్ అంటే ఇప్పుడు ఒక థర్టీ టు ఫార్టీ ల్యాక్స్ బడ్జెట్ అనుకుందాం మీ బడ్జెట్ అనేది కూడా నాకు ఇక్కడ తెలియలేదు నేను ఉదాహరణగా చెప్తున్నాను ఒక ముప్పై నుంచి నలభై లక్షలు మనం హౌస్కి బడ్జెట్ పెడుతున్నాము అంటే దాంట్లో సిక్స్టీ పర్సెంట్ అంటే ఇరవై లక్షల వరకు మనకు క్యాష్ అనేది రెడీగా ఉండాలి రిమైనింగ్ ఫార్టీ పర్సెంట్ గోల్డ్ మన దగ్గర గోల్డ్ ఉందనుకోండి గోల్డ్ పెడతాము అంటే ఈ పదహారు లక్షలు అనుకోండి లేదు మా దగ్గర అంత లేదు థర్టీ పర్సెంట్ గోల్డ్ ఉంది అనుకోండి థర్టీ పర్సెంట్ అంటే ఒక ట్వెల్వ్ ల్యాక్స్ వస్తుంది సో ఇట్లా ప్లాన్ చేసుకోవాలి ఆల్రెడీ మన దగ్గర ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ క్యాష్ ఉంటే మన దగ్గర ఉన్న గోల్డ్ బట్టి మనం క్యాష్ అరేంజ్ చేసుకోవచ్చు అది ఓకే బట్ ఇక్కడ నేను ఫార్టీ పర్సెంట్ అంటే మీ ఇంచుమించు మీ దగ్గర ఉన్న గోల్డ్కి క్యాలిక్యులేషన్ చేశాను సో ఫార్టీ పర్సెంట్ అంటే సిక్స్టీన్ ల్యాక్స్ వరకు వస్తుంది ఇది వచ్చి ఒక ముప్పై నుంచి నలభై లక్షల బడ్జెట్కి వేస్తున్నాను ఒకవేళ కొంతమంది క్యాష్ ఏమీ లేకపోయినా అప్రూవ్డ్ ల్యాండ్ అనుకోండి హోమ్ లోన్కి వెళ్తారు అంటే ఇక్కడ ఇంట్రెస్ట్ రేట్ ఎక్కువగా ఉంటుందండి మేమైతే ప్రిఫర్ చెయ్యను అంటే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను హోమ్ లోన్కి హౌస్ లోన్కి మేమైతే వెళ్ళము ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది గోల్డ్ ఉన్నప్పుడు చక్కగా గోల్డ్ పెట్టి హౌస్ కట్టుకోవడం బెటరు వాటితో పాటు మన సేవింగ్స్ ఉన్నిందంటే మనం అప్పులు లేకుండా కొంతవరకు ఏదో ఒకటి కొంచెం ఏదో కొద్దిగా అప్పు ఉంటే పర్వాలేదు కానీ టోటల్గా హండ్రెడ్ పర్సెంట్ మన హోమ్స్ హౌస్ లోన్కి వెళ్ళి తీసుకోవాలంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంటుంది ఇది నేనైతే సజెస్ట్ చేయను ఇది ఎవరికి కరెక్ట్ అంటే బాగా బిజినెస్ వాళ్ళు ఉండి ప్రాఫిట్స్ బాగా ఉన్న వాళ్ళైతే హౌస్ లోన్కి వెళ్ళవచ్చు ఎందుకంటే వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటుంది ఫ్లో ఉంటుంది క్యాష్ ఫ్లో వాళ్ళకి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ పెద్దగా భారం అనిపించదు కాబట్టి వెళ్ళిపోవచ్చు వాళ్ళు గోల్డ్తో పని లేదు క్యాష్ రెడీగా పెట్టుకోవాల్సిన పని లేదు మంచి బిజినెస్ ఉండి బాగా రన్ అవుతూ ఉండి ఇన్కమ్ బాగా ఉండింది అనుకోండి అలాంటి వాళ్ళకి ఇది హౌస్ లోను వర్త్ వర్తిస్తుంది అనుకుంటున్నాను బట్ జాబ్ చేసే వాళ్ళు శాలరీ మీద డిపెండ్ అయ్యే వాళ్ళకి హోమ్ లోన్ అనేది నేను ప్రిఫర్ చేయను ఇది నా సలహా మాత్రమే ఓకే అండి సో ఇది చందన గారు మీకు బిస్కెట్ రూపంలో మీకు గోల్డ్లో బ్యాంక్లో పెట్టుకుంటారంటే ఫస్ట్ ప్రిఫరేషన్ ఫస్ట్ ప్రియారిటీ దానికి ఇవ్వండి లేదు గోల్డ్ బిస్కెట్స్ పెట్టుకోము జ్యువెలరీనే పెట్టుకుంటామంటే అప్పుడు మీరు ఇట్లా గోల్డ్ ఈ విధంగా చేసుకోండి మీ ఐడియా మీకు ఎలా అంటే ఏమేమి జ్యువెలరీ కావాలనేది మీ పర్సనల్ ఒపీనియన్ కదా మీకు ఏమేమి జ్యువెలరీ ఇంపార్టెంట్ ఆల్రెడీ మీ దగ్గర ఏమైనా జ్యువెలరీ ఉందా అవి లేని చేయించుకోండి లేదా కొత్త మోడల్లో చేయించుకోవాలనుకుంటే ఇట్లా ఇట్లా తీసుకున్నారంటే మీకు కొంచెం పెద్ద పెద్ద వస్తువులు కానీ తీసుకోండి అది కొంచెం మనకి భరోసాగా ఉంటుంది చిన్న చిన్న వస్తువులు అనుకోండి ఎక్కువగా తరుగు వేస్ట్ పోతుంది కాబట్టి కొంచెం వీలైనంత వరకు ఆర్నమెంట్స్ ఎక్కువ గ్రామ్స్లో ఎక్కువ వెయిట్ వచ్చేలాగా పెట్టుకోండి సో అది నా సలహా అండి ఇకపోతే ఇట్లా నలభై సవర్లో మనం ఇట్లా ఆర్నమెంట్స్ చేయించుకోవచ్చు ప్లాన్గా మీరు ఉంటే మీ దగ్గర క్యాష్ అయితే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాల తర్వాత ఇల్లు స్టార్ట్ చేయాలనుకుంటున్నారు ఇంకా త్వరలోనే ఈ ఇయర్లోనే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఏంటి అనేది నాకు తెలియదు కాబట్టి ఇట్లా సలహా ఇచ్చాను బడ్జెట్ కూడా నేను ఇలా ఇచ్చానండి మీ బడ్జెట్ ఎంత అనేది మాకు తెలియదు కాబట్టి సో ఒకవేళ మళ్ళీ మీకు ఏదన్నా ఐడియా కావాలి అనుకుంటే మీ బడ్జెట్ ఎంత మీరు ఎంత సేవింగ్స్ చేస్తున్నారు ఎన్ని సంవత్సరాల తర్వాత స్టార్ట్ చేయాలనుకుంటున్నారు అంటే ఎప్పుడు అనేది కూడా నాకు అప్డేట్ చేశారంటే ఇంకొక వీడియోలో కూడా ఇంకొంచెం డిస్కస్ చేద్దామండి ఇది అంటే ఎవరికైనా సొంత ఇల్లు కళ అనే వాళ్ళకి ఒక ఐడియా ఉంటుంది అంటే వాళ్ళ వాళ్ళ బడ్జెట్కి సంబంధించింది కదండి ఇది సో ఒక ఐడియా వస్తుంది అని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నాను ఇది వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడచ్చు సో ఎవరైనా ఇల్లు కట్టుకోవాలి వాళ్ళ దగ్గర ఒక ఇరవై సవర్లు బంగారం ఉంది లేదా యాభై సవర్లు ఉంది అంటే ఆ బడ్జెట్ బట్టి ఆల్రెడీ మీరు ఎంత సేవింగ్స్ చేసుకుని ఉంటారు దాన్ని బట్టే కదండి సో ఇదేనండి మనకి ఫార్టీ సవర్లో గోల్డ్ ఎయిర్లైన్లో చేయించుకోవచ్చు మనం హౌస్ ప్లాన్ అంటే మనం మినిమం మన దగ్గర ఎంత ఉండాలి అనేది ఈరోజు ఐడియా సో మేము అది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మన వీడియోస్ ఫాలో అవుతుండండి అన్ని రకాల డౌట్స్ ఎందుకంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి ఫినాన్షియల్గా బంగారం కానివ్వండి డబ్బు కానివ్వండి లైఫ్ని లీడ్ చేయడం కానివ్వండి సేవింగ్స్ కానివ్వండి ఇవన్నీ ప్రతి ఒక్కరి జీవితంలో వస్తూ ఉంటాయి కాబట్టి అందులో మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం అవేర్నెస్ ఇవ్వాలి కొంచెం వాళ్ళకి కూడా తెలియని విషయాలు చే తెలియచేయాలి నాకున్నంతలో నాకంటే నాకు తెలిసినంతలో నేను హెల్ప్ చేయాలి మంచిగా సజెస్ట్ చేయాలి అని నాకు ఒక అభిప్రాయంతోనే నేను ఈ ఐడియాస్ ఇస్తున్నానండి సో తప్పకుండా మీరు ఆదరిస్తున్నారు మంచిగా కొంచెం ఇప్పుడు సబ్స్క్రైబర్స్ కూడా పెరుగుతున్నారు థ్యాంక్ యూ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పేరు పేరున ధన్యవాదాలండి ఇలాగే మీ సపోర్ట్ అందిస్తారని ఆశిస్తున్నాను మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి థ్యాంక్ యూ బాయ్ అండి హ్యాపీ నైస్ డే